బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. కానిస్టేబుల్ సంబంధించిన ఫలితాలని విడుదలయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ మరియు జైలు వార్డర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 1,09,106 మంది అర్హత సాధించినట్లు ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలియజేసింది. మరియు ఈ నెల 6 నుండి మరియు 8 వరకు 28 ప్రాంతాల్లో 704 కేంద్రాలను నిర్వహించిన రాత పరీక్షలకు 351,860 మంది అభ్యర్థులు హాజరైనట్లు వివరించారు. అర్హత సాధించిన వారిలో 94,962 మంది పురుషులు, 14,154 మంది మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 25 తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవాలని మరియు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే 1,000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపడం జరిగింది. మొత్తంగా క్వాలిఫైన వారు చూసినట్లయితే 109,106 మంది కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ను క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్కి సంబంధించి, ఫిజికల్ ఈవెంట్ సంబంధించి, డేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ అప్లోడ్ చేయబోతుంది. ఎవరైతే అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వారు మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా వారికి జనరల్ స్టడీస్ బిట్స్ సంబంధించి వీడియోస్ మరియు ఫిజికల్ ఈవెంట్స్ డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయబడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై అవ్వబడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.